నమస్కారం, వైట్ఫీల్డ్ వార్తలకు స్వాగతం. ఈ రోజుటి వార్తలు: స్థానిక పుత్తూరు పట్టణ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పట్టణోత్సవాలు విద్యార్థులు, కళాశాల యాజమాన్యం, కళాశాల ఉపాధ్యాయులతో పుత్తూరు పట్టణ ప్రజల సహకారంతో, మన డాక్టర్ రవిరాజు గారి సహకారంతో, అలానే పుత్తూరు వాకర్స్ అసోసియేషన్ వారి సహకారంతో నిర్వహించిన ఈరోజు రన్ 2K ఆరోగ్యమే మహాభాగ్యము అనే ఒక హెల్త్ కు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రన్ 2K ఆరోగ్యమే మహాభాగ్యంతో పుత్తూరు పట్టణంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ద వహించాలని, మనకన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం అని, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన ఆ వాక్ని మనం అందరం కూడా నెరవేర్చాలని, దానికన్నిటికీ ఈ కార్యక్రమం ద్వారా నాంది పలుకుతున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. స్వతంత్రంగా ఈ రన్ 2K కార్యక్రమాన్ని చూసి చేయి చేయి కాలు కాలు కలిపిన ప్రతి ఒక్క పుత్తూరు పట్టణ యువత అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మండలం రాయలపేట పంచాయతీ దాసరంపల్లి గ్రామం నందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు 14వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేసిన సిసి రోడ్లను ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి. నగరి మండలం మిరియా హెబ్బాలియం గ్రామంలో ప్రజల దాహార్తి తీర్చడానికి ఆమె స్వంత ట్రస్ట్ తో బోరు వేసి నీరందించిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. గ్రామంలో గత కొన్నేళ్లు 17 సార్లు బోర్లు వేసినా ఫలితం లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యేని కలిసి పరిస్థితిని వివరించిన స్థానికులు నిన్న రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చివరి ప్రయత్నం చేద్దామని చేసిన ప్రయత్నం ఫలించి వేసిన బోరులో నీళ్లు రావడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. అర్ధరాత్రి సంబరాలు చేసుకున్న గ్రామ
భక్తులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పింఛన్లు మరియు పసుపు కుంకుమ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నగర మున్సిపల్ చైర్పర్సన్ మరియు కమిషనర్. ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్లు మరియు డ్వాక్రా మహిళ పసుపు కుంకుమ కార్యక్రమంలో ఈ రోజు నగరినందు 1 మరియు 3వ వార్డులో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే 3వ వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతికుమార్ పాల్గొని పెన్షన్ దారులకు మరియు వార్డు నందు గల డ్వాక్రా మహిళలకు చెక్కులు మరియు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరి మున్సిపల్ కమిషనర్ హరిబాబు మాట్లాడుతూ నగరి నియోజకవర్గం మొత్తం 988 డ్వాక్రా గ్రూపులు ఉండగా ప్రతి గ్రూప్ కు 10,000 రూపాయల చొప్పున 9,35,30,000 రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరిగిందని, అలాగే నియోజకవర్గం నందు 7,281 పెన్షన్ దారులు ఉండగా వారికి ఇప్పటికే 2,15,18,500 రూపాయలు చెక్కులను ఈ నెలకు గాని పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నగరి సీఏ మల్లికార్జునరావు మరియు వార్డు కౌన్సిలర్ లత, పార్టీ సభ్యులు, మెప్మా అధికారులు, గ్రూపు మహిళలు, పెన్షన్ దారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమము 3వ వార్డు తరపున జరుగుతుంది. మున్సిపల్ చైర్పర్సన్గా నా వార్డు అది 3వ వార్డు కాబట్టి నా చేతుల మీదుగా నా వార్డు ప్రజలకు ఆ పెన్షన్స్ని అందియడం జరిగింది. నాతో పాటు మా మున్సిపల్ అధికారులు, కమిషనరు, స్పెషల్ ఆఫీసర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మిగతా అధికారులందరూ నాతో పాటు ఉండి ఆ ప్రజలకు ఎలాంటి అన్ని సౌకర్యాలతో వాళ్ళని నీడలో కూర్చోపెట్టి వాళ్ళు ఉన్న స్థలాలకే వాళ్ళకి ఆ పెన్షన్ కానీ ఆ స్వీట్లు, ఆ బుక్, పసుపు కుంకుమ అన్ని అందియడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెంచినటువంటి పెన్షన్లు, పసుపు కుంకుమ ఒక్కొక్క మహిళా గ్రూప్కి 10,000 రూపాయలు చొప్పున, ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు చొప్పున ఒక గ్రూప్కి 1,00,000 రూపాయలు అందించడము, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద పెంచిన పెన్షన్లు 1,000 రూపాయలు 2,000 కావడము, అదేవిధంగా 1,5, 3,000 కావడము, ఈ విధంగా ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి ఈ చోట చేర్చి వాళ్ళకందరికీ పండుగ వాతావరణంలో ఈ పెన్షన్లతో పాటు ఈ మహిళలకు చెప్పులతో పాటు సీటు స్థాయిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. నగరి నియోజకవర్గం నందు ఈ రోజు పలు వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్లు మరియు డ్వాక్రా మహిళలకు అందించిన పసుపు కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్సీ మరియు నగరి నియోజకవర్గ టీడీపీ నాయకులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్లు మరియు పసుపు కుంకుమల కార్యక్రమంలో ఈ రోజు నగర నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు వార్డు మరియు గ్రామంలో పర్యటించి అక్కడ పెన్షన్ దారులకు, డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటిగా మున్సిపల్ వార్డు నందు ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ మరియు పాత ఆర్కాడ్ గ్రామం నందు రాష్ట్ర తెలుగుదేశం మాజీ కార్యదర్శి అశోక్ రాజు, నగరి వార్డులలో గాలి భానుప్రకాష్, పట్టణ కార్యదర్శి బిడి భాస్కర్, గుణా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, నాయకులు ఈ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. నగర నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ పరిధిలోని నగరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద కార్మికులు శానిటరీ కార్మికులకు 5 నెలల బకాయి, 3 నెలల జీతాలు ఇవ్వాలని, కార్మిక సంఖ్యను పెంచాలని కోరుతూ ఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నగర నియోజకవర్గ కార్యదర్శి టి కోదండయ్య మాట్లాడుతూ 2 సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్టర్ మారుతున్న కార్పెంటర్ పట్టిన పిఎఫ్ డబ్బులు చెల్లించకుండా కార్మికులను మోసం చేస్తూ ప్రతి నెల జీతాలకు కూడా సక్రమంగా ఇవ్వకుండా గత 9 సంవత్సరాలుగా కార్మికులు కష్టాలు పడుతున్నా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే అధికారులు స్పందించడం లేదని వాపోయారు. అనేక సార్లు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లిన, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కార్మిక సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదన్నారు. వేరే మార్గం లేని పక్షంలో ఈ రోజు
రోజు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వేలం, హనుమంతులు, హాస్పిటల్ ఏరియా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్మికులు ఉషా మొదలైన వారు పాల్గొన్నారు. అయ్యా, 100 పడకల హాస్పిటల్కు కనీసం 25 మంది కార్మికుల సంఖ్య ఉండాలి, మీరు సంఖ్యను పెంచండి అంటే 6 నెలలు టైం ఇవ్వండి పెంచామని చెప్పి 6 నెలలు ఎక్స్ట్రా అయినా కూడా ఇంతవరకు కార్మికులను పెంచకపోగా ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు ఇవ్వమని అడిగితే ఇంతవరకు ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు ఇవ్వడం లేదు. 5,000 రూపాయలు జీతాలు ఇచ్చి మేము పిఎఫ్ కడుతున్నాము, పిఎఫ్ కడతా ఉన్నామని చెప్పి ఇంతవరకు పిఎఫ్ ఎంత పడుతున్నారు ఎంత కడుతున్నారు అనే ఒక స్పష్టత ఇంతవరకు ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ మాకు ఇవ్వడం లేదు. అనేక సందర్భాల్లో పోరాటం చేసినాం, అనేక పోరాటాలు చేసినా ఆ కాంట్రాక్టర్ మాత్రం స్పందించలేదు. అందువల్ల ఈరోజు మేము నగిరి ఎంఆర్ఓ, ఈరోజు మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు ఏ సమస్య వచ్చినా ఎంఆర్ఓ గారు చొరవ తీసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత. నాగలాపురంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు కుంకుమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్తివేడి ఎమ్మెల్యే తలారి ఆదిత్య మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, మన రాష్ట్రంలోని మహిళలను అక్క చెల్లెలుగా భావించి తమ తోబుట్టువులతో సమానంగా ఈ పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలకు సంబంధించి మొదటి విడత 2,500 రూపాయల నగదు చెక్కును పంపిణీ చేశారు. అదే విధంగా ప్రతి మహిళకు పసుపు కుంకుమను పంపిణీ చేశారు. అర్హులైన పింఛన్దారులకు 2,000 రూపాయల పింఛన్ ను అందించారు. సభలో మహిళలు జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు. ఆ సభ ముందు వివిధ రంగులతో వేసిన చంద్రబాబు నాయుడు చిత్రపటం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం మండల ప్రజలు వారి వారి సమస్యలపై ఎమ్మెల్యే ఆదిత్య వినతి పత్రాలను అందించారు. కొంతమందికి కొంచెం పొగరుంటారు, వాళ్ళకి ఏముంటుందంటే నాతో పాటు కలిసి పిఎం చేసిన వ్యక్తి ఇగో ఉంటారు. నేను పిఎం అయిన తర్వాత ద్రౌపది గ్రూప్, చంద్రబాబు నాయుడు వాళ్ళు గ్రూపా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు వాళ్ళ గ్రూప్ కొన్ని గ్రూపులు ఇస్తారు, మిగతా వచ్చిన వారందరూ సార్ చంద్రమ్మ పెళ్లి కానుక, చంద్రమ్మ పెళ్లి కానుక మీనా నాగరాజు వాళ్ళు శ్రీకాళహస్తి పట్టణంలోని 1వ వార్డు నుండి 14వ వార్డు వరకు పసుపు కుంకుమ చెక్కులను పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ ముత్యాల పార్థసారథి మరియు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మరియు శ్రీకాళహస్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మిన్నల్ రవి మరియు ఆ వార్డు కౌన్సిలర్లు, పట్టణ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందులో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి పాలన పండగ వాతావరణంలో నెలకొందని, ప్రతి అమ్మకు చెల్లికి, అన్నకు, ప్రతి అక్కకు, మీ కుటుంబ సభ్యుడి వలె అందరినీ ఆదుకుంటున్న మన నాయకుడిని త్వరలో వచ్చే ఎన్నికల్లో మరలా గెలిపించి ముఖ్యమంత్రి చేయాలని ఆయన అన్నారు. గోపాలకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా పంపిణీ వచ్చున్నారు. అన్నగారు మరియు ప్రతి కార్యకర్త కూడా మీకు అన్నగా ఉండి ఈరోజు సేవ చేస్తున్నాము. అది కోరుకుంటారా, ఇచ్చేదే ఉండే కోరుకుంటారా? చేతిలో ఉండేవాడు చంద్రబాబు నాయుడు, ఈ అందుబాటులో ఉండేవాడు చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రం అప్పుల్లో గతంలో 10,000 రూపాయలు ప్రతి మహిళ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకో 10,000 రూపాయలు ఇస్తూ ఒక మహిళకు 20,000 రూపాయలు ఆర్థిక స్వలంబన కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆర్థికంగా మహిళ పరిపుష్టిగా ఉంటేనే ఆ కుటుంబం అన్ని విధాల ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, మనం కట్టుబట్టలతో
రాజధాని నుంచి హైదరాబాద్ నుంచి బయటకు రావడం జరిగింది. ఈరోజు అమరావతిని ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రపంచంలోనే ఉండే అనేక సమస్యలు తీసుకొచ్చి ఆడ నెలకొల్పితేనే మన చదువుకున్న బిడ్డలకు అందరూ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. మీరందరూ కూడా ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తారు మీకు తెలుసు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు శని త్రయోదశి సందర్భంగా ఈరోజు శనీశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. శనీశ్వర స్వామికి అభిషేకం సందర్భంగా భక్తజనం పోటెత్తారు. ముందుగా గణపతి పూజ, కలస్థాపన, పుణ్యవచనం, కలశానికి పూజలు చేసి పుష్పార్చన, కలశానికి హారతి సమర్పించి ఆపై పాలు, పెరుగు, తైలాభిషేకం, పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం శనీశ్వర స్వామిని పుష్పాలతో అలంకరించి హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు తరలివచ్చి శని త్రయోదశి రోజున శనీశ్వర స్వామిని కనులరా చూసి అభిషేకంలో భక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన కేరళ హైకోర్టు న్యాయమూర్తి శేషాద్రి నాయుడు. మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి అనే మాటను నిజమయ్యే విధంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఆర్ హాస్పిటల్ అధినేత మల్లికార్జున నాయుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మండలంలోని పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ప్రారంభించారని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎంజీఎం హాస్పిటల్ అధినేత మల్లికార్జున నాయుడు కుమారుడు మయూర్ మాట్లాడుతూ పేదవారికి విలువైన ఆరోగ్యం సేవలు అందించాలని ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మా ఎంజీఎం హాస్పిటల్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని, ఈ చుట్టుపక్కల ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. మీకు తెలుసు శివక్షేత్రం శ్రీకాళహస్తి, మరి ఇక్కడ నారాయణుడు లేడీ అనుకునేవాడిని వైద్యో నారాయణో హరి. ఇక్కడ ఈ హాస్పిటల్ వల్ల నారాయణ గుడికి వచ్చాడు. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద డాక్టర్స్ హు హావ్ చోజన్ టు సర్వ్ ఇన్ దిస్ ప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ మెట్రో ఆర్ ఎ బిగ్ సిటీ లైక్ బికాస్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ దర్ సర్వీస్ ఆర్ అప్రిషియేటెడ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ నీడెడ్. ఒక వివరణ ఇస్తున్నాను. నేను కేరళలో రేడియస్లో ఒక ఏకైక హాస్పిటల్ ఇది. సత్యవేడు, సూళ్ళూరుపేట, నాయుడుపేట, ఏర్పేడు, వెంకటగిరి ఈ మండలాలన్నీ అన్ని అందరు ప్రజలకు కూడా ఇది ఉపయోగపడే ఒక స్కీమ్. సో దీన్ని అందరూ ఉపయోగపడాలంటే మీడియా మిత్రులు మీ ద్వారానే అందరికీ తెలియజేయగలిగాం. కాబట్టి మీరు సహకరిస్తే దీన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లగలమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
శ్రీవారి భక్తుల మొర ఆలకించిన కలియుగ వెంకటేశ్వర స్వామి. శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అమరావతిలో ఆలయ నిర్మాణ స్థలం కొరకు 25 ఎకరాల కొనుగోలు కోసం ఎకరా సబ్ రిజిస్టర్ రేటు 23 లక్షలు ఉంటే, అధికంగా 50 లక్షల చొప్పున శ్రీవారి నిధులు 12 కోట్ల 50 లక్షల రూపాయలను క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి చెల్లించడం తప్పు అని ఓ భక్తుడిగా తాను హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసు నుండి తప్పించుకున్నారన్నారు. కానీ సీఎం ఆదేశాలతో టీటీడీఈఓ సిఆర్డీఏకు చెల్లించిన 12 కోట్ల 50 లక్షలు తిరిగి వెంకటేశ్వరుని అనుగ్రహంతో టీటీడీ ఖాతాలోకి జమ కావడం జరిగింది. అనంతరం ఆయన అలిపిరి పాదాల మండపం వద్ద వెంకన్నకు 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. వెంకటేశ్వర స్వామి డబ్బు జోలికి రావద్దండి, శ్రీవారి నిధుల్ని కాపాడండి అని చెప్పి, కానీ టీటీడీలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కోర్టులను కూడా మభ్యపెట్టి వాళ్ళు వచ్చేప్పుడు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ కేసులను కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఒక భక్తుడిగా ఆవేదనతో చెప్తున్నానండి, మీరు ఈరోజు అధికార బలం అంగబలంతో ఈరోజు మీరు తప్పించుకోవచ్చేమో కానీ కోర్టుల నుంచి వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం తప్పించుకోలేరు ఎవరు కూడా. వెంకటేశ్వర స్వామి సొమ్ము అనేది పరమ పవిత్రమైనటువంటిది, నిప్పుతో సమానం అండి. నిజంగా నా ఆవేదన వెంకటేశ్వర స్వామికి, ఆ పద్మావతి తల్లికి అనేక పర్యాయాలు మొరపెట్టుకొని కోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నా, కానీ ఆ భగవంతుడే వీళ్ళకి కనువిప్పు కలిగించాలి. వెంకటేశ్వర స్వామి అందరినీ కాపాడుతున్నాడు, తనని తాను కాపాడుకుంటున్నాడు, కానీ భక్తులు శ్రీవారికి సమర్పించే నిధులను వేల కోట్లండి ఆర్థిక సంక్షోభంలో టీటీడీ కూరుకుపోతుందండి. ఉద్యోగస్తులు మాట్లాడడం లేదు, భక్తులు కోట్లాది మంది భక్తులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నారు. నేను చెప్తున్న రాజకీయాలకు అతీతంగా వెంకటేశ్వర స్వామి మన అందరినీ కాపాడుతున్నాడు, కానీ ఆయన సొమ్ము ఈ విధంగా దారిదోపిడి దొంగల్లాగా దోచుకెళ్లిపోతాడు. ఇంతటితో వైట్ ఫీల్డ్ వార్తల సమాప్తం. నమస్కారం.